నోటి కూడా వస్తాయి వాళ్ళు. ఎప్పుడు చాలు చేస్తారు ఇయ్యాల అనుకుంటారు ఏ పైసలు ఇక్కడ లేబర్ ఇక్కడ మంచిగా తప్పదు ఉప సర్పంచ్ డైరెక్టర్లందరూ కొట్టండి. ఎమ్మెల్యే గారు మన సొసైటీ ఓపెనింగ్ రావడం చాలా సంతోషం. మన స్థానిక ఎంపీటీసీ సుంటా లక్ష్మణ్ గారు, వైస్ ఎంపీపీ మొత్తం ఎంపీటీసీ గారు, ధర్మానం సర్పంచ్ గారు, జాప్తాపూర్ సర్పంచ్ గారు, జాప్తాపూర్ ఎంపీటీసీ నా అలాగే ఎంపీటీ ఎంపీపీ గారికి, నా తోటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామస్తులకు, రైతులకు అందరికీ నమస్కారం. చాలా కష్టపడి మేము ఇది సాల్వ్ చేసుకోవడం జరిగింది. దీనికి మా అందరం సహకరించరు, మనిషికి 2000 వేసుకొని ఇది సాల్వ్ చేయడం జరిగింది. ఇందులో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇందులో
అని మేము అందరం అనుకొని చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించారు, ఎవరో ఒక్కరు చేసింది కాదు, అందరి కృషి ఉంది. దీన్ని ఎవరైనా ఇండివిజువల్గా అనుకోక భావ్యం కాదు, దానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. రైతు సహకార సంఘం యొక్క ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామం పెద్దది కావున ఈరోజు మన గ్రామంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతి త్వరలోనే వరి కొనుగోలు చేసుకుంటారు అని తెలియజేసుకుంటూ. మరి అందరూ కూడా రైతులందరూ కలిసికట్టుగా ఉండి ఈ యొక్క సహకార సంఘాన్ని నిర్మించుకొని అలాగే ఇంత పెద్ద గ్రామానికి ఒక సొసైటీ చేసుకోవడం అంటేనే మొదలు చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకనంటే ఐకేపీ సెంటర్లలో చాలా వాటిలు కొనుగోలు చేస్తున్నప్పుడు కొంత ఇంకొకటి కూడా ఉంటే బాగుండు అని అనుకొని మరి ప్లేస్ కూడా సరిపోకుంటే ఇంత పెద్ద ప్లేస్ను అరేంజ్ చేసుకున్నందుకు ముందుగా వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మహిళా సంఘాలలో వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు ఉంటున్నాయి, దాంతో ఇంత పెద్ద ప్లేస్ ఇట్లాంటిది క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కొంతమంది ఇవ్వడం లేదు. దాంతో ఐకేపీ సెంటర్లకు ప్లేస్ అన్నది సమస్యగా తయారైంది. మరి ప్రతి ఊర్లో ఇదే రకంగా సొసైటీ, రైతుల సొసైటీ తయారు చేసుకొని వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఇటు ఐకేపీ సెంటర్కు ధీటుగా నడిపించుకుంటే అటు వడ్లకే కాకుండా మక్కలకు ఇంకా దేనికైనా సరే ఈ యొక్క సొసైటీ పనికొస్తుంది. మరి దాని మీద వచ్చే కమిషన్ కూడా వీటి మీద మళ్ళొకసారి షెడ్ వేసుకోవడానికి, ఇంకా ఫ్యూచర్లో కోల్డ్ స్టోరేజ్ చేసుకోవడానికి, ఇవన్నిటికి కూడా ఈ యొక్క సొసైటీ చాలా ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకొని ఇంత పెద్ద ప్లేస్ తయారు చేసుకున్నందుకు మరి రైతులందరికీ ఈ కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసినటువంటి వారికి శుభాకాంక్షలను. మన లక్ష్మీపూర్ గ్రామానికి సొసైటీ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథి వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మరి గ్రామ సర్పంచ్ చెరుకు దేవన్ గారికి, సునీత్ ఎంపీటీసీ సునీత లక్ష్మణ్ గారికి, వైఎస్ ఎంపీపీ రాజుగారికి, అధ్యక్షులు పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కులాలు అన్ని అంతమంది కలిసి వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరు మీరు అందరూ సహకరించుకున్నందుకు ఈ గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు దీంట్లో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఈ గ్రామస్తులందరినీ అభినందిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరు కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొదటి నుండి కూడా లక్ష్మీపూర్ అంటేనే ఒక ఐకమత్యంతో ఉండి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఏదట్టున్నా కానీ మిగతా సమయంలో అంతా కూడా ఐకమత్యంతో ఉండి ఆ పేరుకు తగినట్టుగానే కష్టపడి ఆ కష్టార్జితంతో ఈనాడు లక్ష్మిని ఇంట్లో ఉంచుకున్న ఊరు మీ లక్ష్మీపూర్ అని చెప్తే లేదు. మరి అలాంటి లక్ష్మీపూర్ గ్రామంలో ఇదివరకే మహిళా సంఘాల ద్వారా నడుస్తూ ఉండే, తర్వాత సొసైటీ ద్వారా ధర్మారం శివార్లో నడుపుకుంటే అక్కడ వాళ్ళు కూడా నడుపుకుంటామన్నారు. మరి అటువంటి సమయంలో ఈ సొసైటీ అధ్యక్షులు సభ్యులందరూ ముందరికి వచ్చి మేము ఇక్కడ స్థలం ఉన్నది చేసుకుంటామంటే చాలా సంతోషం అన్నాం. కొంత ఏదో అధికారులు ఆబ్జెక్షన్ చేస్తే నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, నిన్న కూడా అధికారికంగా జడిపి మీటింగ్లో ఏదైతే మాట్లాడినా కూడా పత్రికలలో వచ్చింది. ఎందుకంటే మన ప్రాంతం ఒకప్పుడు దాదాపు చాలా డ్రై ఏరియా. నేను డాక్టర్ చదువుకోవడానికి విజయవాడ వెళ్ళిన సమయంలో 1980 నాకు తెలిసి ఎకరానికి 1,000 రూపాయలు చొప్పున కూడా భూమి అమ్మినా లక్ష్మీపూర్లో అంతర్గాంలో చెరువులు ఉంటుండే. అంటే మా ప్రాంతం ఎక్కువ 5,000 ఎకరం ఉంటుండే. కానీ అప్పుడు ఆ విజయవాడ, గోదావరి ఆ జిల్లాలలో ఎటు చూసినా పచ్చని పంటలు. అక్కడ ఆ కాలంలో 30,000-40,000 ఎకరం కనబడుతుంది, అంటే దాదాపు 800 అంతలు. ఎటు చూసినా పచ్చని పొలాలు, మన దగ్గరేమో అంత గుట్టలు బండలు అన్నట్టుండే. కానీ రాను మనకు కూడా మిషన్లు తీసుకొచ్చుకొని రైతులు కష్టపడి ఈనాడు చాలా బాగా చేసుకుంది.
ఒక 5 ఏళ్ళ కిందటి వరకు 10 ఏళ్ళ కిందటి వరకే మనం పొలాలు వేయడం వరి వేయడం పని చేయడం. కానీ మరీ ముఖ్యంగా ఈ గత 4-5 సంవత్సరాలలో ఎప్పుడైతే మిషన్ కాకతీయ అనే కార్యక్రమం వచ్చిందో 176 చెరువులు ఒక్క మన నియోజకవర్గాల్లో తవ్వుకున్నాము. ఆ చెరువులలో నీరు ఎక్కువ వచ్చి మంచి భూగర్భ జలాలు పెరిగి అదేవిధంగా 24 గంటల కరెంటు రావడం, యాంత్రీకరణ చేయడం, రైతులు కష్టపడడంతో ఇవాళ స్లోగా పంట దిగుబడి పెరుగుకుంటూ వచ్చి గత 2 సంవత్సరాలు 3 లక్షలు 3.5 లక్షలు ఇప్పుడు 6 లక్షలు దాటే స్థాయికి వచ్చింది. 6 లక్షల కింటారు అంటే ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు గోదావరి జిల్లాలో లేదు, కృష్ణా జిల్లా లేదు, జగిత్యాల జిల్లా ఇప్పుడు టాప్ మొత్తం తెలంగాణ నంబర్1. దీనికి నిజంగా ఒకవైపు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రైతులను కూడా నేను అభినందిస్తున్నా. కష్టపడి పంట పండిస్తున్నా, సమాంతరంగా మనకు సహాయం చేయడానికి ఉంది. పోయిన సంవత్సరం 270-280 సెంటర్లు ఉంటే ఇప్పటికే 373 సెంటర్లను శాంక్షన్ చేయించి అంటే 100 సెంటర్లు ఎక్కువ చేసి మరి చేసిన క్రమంలో చాలా అడ్మినిస్ట్రేషన్ పని కూడా ఉంటుంది. ఏదో ఒకటి సెంటర్ చేయడం కాదు, ఒక కాల్ సెంటర్ పెట్టి అక్కడ నుంచి రైస్ మిల్లతో కోఆర్డినేట్ చేయాలి, లారీ ఓనర్లతో కోఆర్డినేట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ రైతు సంఘాలే కానీ మహిళా సంఘాలే కానీ ఎవరు డిసిఎంఎస్ పిఎసిఎస్ ఇన్ని మందితో కోఆర్డినేట్ చేసుకుంటా ఇన్ని లక్షల క్వింటాల ధాన్యాన్ని మనం పంపాల్సిన అవసరం. మరి రైతులందరూ గమనించాలి ఒక విషయం, కేసీఆర్ గారి గొప్పతనాన్ని. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ పక్కనే ఉంది, ఎకరానికి 15 క్వింటాల కంటే ఎక్కువ కొంటలేరు వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి గోదావరి ఉత్తర మన దాంట్లో పోసి కలుపుతున్నారు. మహారాష్ట్రలో అదే పరిస్థితి ఉంది, అందుకే మహారాష్ట్రతో మమ్మల్ని తెలంగాణలో కలుపుకోమంటున్నారు. అంటే రైతుల పట్ల ఒక రైతు పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంది. దాంట్లో కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి, ఇక రైతులే ఉన్నారా, ఇక మేము కూలీలను లేవా అని. రైతు మంచిగా ఉంటేనే కూలీ మంచిగా ఉంటాడు, రైతే దేశానికి వెన్నెముక అనే సంగతి మనకు తెలుసు. అయినా కొంత ఉంది, కానీ తప్పకుండా ఇలా రైతు బాగుండేప్పటికే కూలీలు కూడా పెరిగినాయి. కూలీలకు కూడా లేని వాళ్ళకు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కానీ రైతు ఒక పెట్టుబడిదారు, మనకు ఎక్కడైనా కానీ కొంత పెట్టుబడి పెట్టి చేసేటోళ్ళు కూడా ఉండాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు బీమా పథకం 5 లక్షలు ఎందుకు ఇచ్చారు. ఇవాళ మీరు రైతులు మీరు వ్యవసాయం చేసి ఇంత పెట్టుబడి పెడతారు, ఎన్నో చేస్తారు, సడన్గా ఆ యువ రైతు 60 సంవత్సరాల లోపల వయసు దాటిన వాళ్ళకంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కొడుకులు ఎదిగి ఉంటారు, చిన్న వయసులో లగ్గమైన వాళ్ళకైతే మనవలు కూడా వస్తారు. కాబట్టి 60 సంవత్సరాల లోపల వయసులో ఉన్న రైతు చనిపోతే మొత్తం వ్యవసాయం ఆగిపోతుంది, వ్యవసాయం ఆగిపోతుంది. కాబట్టి ఇవాళ 5 లక్షల రూపాయల బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఈ పథకాలను దేశం ఆదర్శంగా తీసుకున్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రారంభించారు, ఒరిస్సాలో ప్రారంభించారు రైతు బంధు పథకం. ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మెచ్చుకున్నది, అసలు పెట్టుబడి ఇచ్చే ఆలోచన వాళ్ళకి రాలే. మద్దతు ధర అనేది పంట వండుతుంది, పోతే ఏమైతుందో తెలియదు, కానీ ఇదైతే పెట్టుబడి సహాయంగా వాళ్ళు ఇచ్చారు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 365 రోజులు మన కాలువలలో నీళ్లు ఉంచడానికి కట్టిన ప్రాజెక్టు. అది రాంపూర్ దగ్గర మనకు పంప్ హౌస్ రావడం అనేది కూడా మనకు అదృష్టం. అక్కడ 2 తూములు పెట్టించాం, ఒకటేమో ఆ పంపులు పోసే దగ్గరనే పక్కకు, దాని ద్వారా నీళ్లు కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది, కొంత రైతులతో మాట్లాడాలి, రాంపూర్ రైతులతో మాట్లాడితే అంతరం రైతులు ఒప్పుకున్నారు. అది వచ్చి ధరూర్ కాల ద్వారా మోత చెరువులకు వచ్చి మోత చెరువు నుంచి జాప్తాపూర్, జాప్తాపూర్ నుంచి మనకు గతంలోనే కాలు ఉంది మనకు తెలియంది కాదు, మనకు ఆ వాగులకి వెళ్ళి వస్తాయి. ఒకటి. రెండవది అంతర్గామ చెరువుకు డైరెక్ట్ పెట్టాం, అది కూడా నేను పుట్టి పెరిగి ప్రతి సంవత్సరం పోతే నా తోట పక్కకి చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్ళక తోట ఎండిపోయింది, ఎండిపోతే చూడలేక అమ్ముకున్నా, పైసలే కదా చూడలేక అమ్ముకున్నా, ఉన్నమాట చెప్తున్నా. రోడ్ సైడ్ తాంప్రమ్మ మూల విధులు లక్ష్మణ్ కొడుకున్నాడు, అయితే మొన్న చూసిన మత్తడు దింకి నీళ్ళు వస్తూ ఉంటాయి 20 ఏళ్ళ తర్వాత, అది ఎప్పుడో 99లో దుంకిందంటే నేను అప్పుడు లేను, నేను మెడ్ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ వానకాలంలో ఎప్పుడో దుంకింది ఒకసారి, మళ్ళీ మొన్న మత్తడు దుంకి ఆ నీళ్లు సరాసరి నేను అనుకున్న అన్నీ కలుపుకున్నారు కావచ్చు పోతుంది, మంచిగా ఒర్రే అట్లనే ఉంచాను మానవులు, అది కూడా ఆ నీళ్లు కూడా చక్కగా అంతరంకెళ్ళి ఆ పోతారం పక్కకెళ్ళి ధరూర్ బాగులో పడి
అవి కూడా మళ్ళీ చక్కగా మోతే జాబ్తాపూర్ మన లక్ష్మీపూర్ దానికి వస్తాయి. ఇంకో దిక్కు మోతే తిప్పనపేట పొలాస అనంతరం దానికి పోతాయి. అంటే ఈ రకంగా ఆ రెండు తుమ్ములు కూడా మనం పెట్టించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. మొదటి ఫలాలు అయితే చూసినాం, ఇన్ని వర్షాలు పడ్డా కానీ మరి మీకు తెలుసో తెలియదు చాలా గ్రామాలలో ఆ పైన అంటే వరద కాలువ కెనాల్కు పైన ఉన్న గ్రామాలలో చెరువులలో నీళ్లు చారాన కంటే ఎక్కువ రాలే. కొండాపురం కూడా ఇప్పుడు వరద కాలువతోటే నిండింది, కాళేశ్వరం నీళ్ళతోటి 11 ఏళ్ళ తర్వాత నిండిందట. వాళ్ళు సంతోషపడతా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్ము పెట్టింది. అట్లనే బండలింగాపూర్ అదే పరిస్థితి, జగ్గసాగర్ అదే పరిస్థితి. ఇప్పటికి కూడా ఆ పైన కట్లాపూర్ అవతల చాలా చోట్ల ఇబ్బంది, అంటే ఇన్ని వర్షాలు పడ్డాయి ఏ వానకే నిండింది కావచ్చు అనుకోవచ్చు. ఈ కెనాల్ లేని కాడ భూగర్భ జలాలు ఉంటే ఈజీగా నిండినాయి కానీ అక్కడ నిండలే, కానీ కెనాల్ ద్వారా అవి నిండినాయి. రేపటి నాడు మన లక్ష్మీపూర్ చెరువు కూడా ఎల్లవేళ నీళ్ళు ఉండడానికి ఆ రెండు తూములు కూడా ఉన్నాయని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. 24 గంటల కరెంట్ అనేది ఎవరు ఊహించింది కాదు, కూడా కళలో కూడా ఊహించలే. మరి అట్లాంటిది ఇవాళ కరెంట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా ఇక లక్ష్మీపూర్ సొసైటీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది, ఇది ఇంకా ఎదగాలని రాజకీయాలకు అతీతంగా ఎట్లయితే ఇప్పుడు అంటున్నారో అట్లనే పనిచేయాలని చెప్పి దానికి అనుగుణంగా నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. మరి మీ అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్లో ఏర్పడ్డది. ఆ 4-5 సంవత్సరాలు ఎన్నో పథకాలు తీసుకున్నారు సార్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ బిడ్డలకు అవసరం. అవన్నిటి కూడా ఒకటొకటిగా మనం కన్సాలిడేట్ చేసుకోవాలి. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఇంకా మెరుగుపరచుకోవాలి, బలోపేతం చేయాలి. దానివల్ల కొంత మనం ఉదాహరణకు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనుకున్నాం, కొంత లేట్ అయింది కానీ టెండర్స్ కూడా పిలిచిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 1-2 టెండర్ కూడా దానికి పోయింది. అంటే ఈ రకంగా కొంత లేట్ అయినా కానీ తప్పకుండా అవుతుంది. గౌరవ మంత్రి బరిలు నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వారు రాజకీయాల్లో సహకార సంఘం అధ్యక్షునిగానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. ఒక న్యాయవాది, చదువుకున్నవాడు, ఉద్యమ నాయకుడు. జగిత్యాల గురించి అయితే పూర్తిగా తెలుసు, 2006లో జగిత్యాల 4 రోజులు నాడు సార్ ప్రతి ఒక్కరి పేరు చెప్తాడు. మరి వారు అతి త్వరలోనే ఏదైతే మన అగ్రికల్చర్ కాలేజ్ ఉందో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా చాలామందికి తెలియదు 22 కోట్ల రూపాయలు ఇచ్చిన పొలాసకు 22 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇలా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఆ వ్యవసాయాధికారులు చదువుకుంటేనే మనకు అన్ని మెలకువలు చెప్తారు. దానికోసం ఇన్ని సంవత్సరాలు బిల్డింగ్ లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 కోట్లతో ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. మొన్ననే జర్మనీ వేరు వేమలవాడ ఎమ్మెల్యే గారు వారు ఈ అధునాతనం వాటి మీద స్టడీ చేయడానికి 2 రోజుల క్రితం వాపసు వచ్చారు. 3-4 రోజులలో టైం ఇస్తా అన్నారు. మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారి చేతిలో ఇదిగా పొలాస ఫామ్లో ఆ కాలేజ్ కూడా మనం రీసెర్చ్ సెంటర్ను 20 కోట్లతో కంప్లీట్ అయ్యి, అది మన కోసమే, మన రైతుల కోసమే బిల్డింగ్ అయిపోయింది. దాన్ని అతి త్వరలోనే ప్రారంభించుకుందాం. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా వ్యవసాయం పట్ల మన ప్రభుత్వం ఒక అడుగు ముందటేసి పనిచేస్తూ ఉంది. ఇంత గొప్పగా చేస్తున్న తరుణంలో కొన్ని ఒడిదొడుకలు ఉండొచ్చు, దాంట్లో రైతులు, రైతు సంఘాల నాయకులు, కూలీలు అందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ నన్ను ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ, రైతు సంఘ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తుంది. అంటే ఏంటంటే మనం కార్యక్రమం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడే సార్ కూడా అన్నీ తెలుసు. సార్ కూడా సేవాభావం ఉన్నోళ్ళు, మనం కూడా ఐక్యంగా ఉంటే ఏది కూడా కాదన్నాను. కాకపోతే ఏదైనా కానీ ఐక్యంగా పోతే సార్ దగ్గరికి ఇది లక్ష్మీపూర్ తరఫున అంటే సార్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి అందరు కూడా ఐక్యంగా పోయి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా లక్ష్మీపూర్ కూడా ఇంకా మంచి డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే ఎంపీపీ గారు, సర్పంచ్, తర్వాత వైస్ ఎంపీపీ, తర్వాత జాబ్తాపూర్, ధర్మారం సర్పంచులు, సొసైటీ ప్రెసిడెంట్, ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం సార్. అట్లాగే ఇప్పుడు ఇదే సొసైటీ తరఫున ఇది ఇప్పుడు జాబ్తాపూర్, ధర్మారం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒకటి సొసైటీ కేంద్రం ఏర్పాటు చేసినాము. ఇప్పటికే అది కూడా మీరే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేయాలని సొసైటీ తరఫున కోరుతున్నారు కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇస్తాను.